కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వరామ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ను బలహీనపరచాలనే ఉద్దేశంతో కవితకు ఈడీ నోటీసులు జారీ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేకనే బీజేపీ రకరకాల కుట్రలకు పాల్పడుతుందని ఆ కుట్రలో భాగమే ఈడీ నోటీసులని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, బీజేపీయేతర ప్రభుత్వాలను బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను బ్లాక్మెయిల్కు పాల్పడుతుందని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలను తిప్పికొడతామని, తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. అనేక విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇతర రాష్ట్రాలు కూడా ఆయనకి వచ్చి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చూసి తమ రాష్ట్రాల్లో కూడా అవర్పంతాన్ని ఉద్యోగించేస్తున్న పరిస్థితిలో మోడీ అమిత్ షా ఈవెన్ కేసీఆర్ని బలపరచాలనే ఉద్దేశంతోనే ఏమీ లేకపోయినా లేకపోయినా కవిత మీద ఈడీ నోటీసు కుట్రపంటుంది. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, కవిత మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేక బీజేపీ అనేకమైనటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం ఉపయోగించుకుని పెద్ద కుట్రది రికల్స్ కావని పేరుతో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి, కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈడీకి ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. దీని పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిధి అధికారం రాదు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ఉద్దేశం దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయండి ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఒక కుట్ర ఇది దేశంలోని ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది గురి చేసి వాళ్ళు అపాసు పాలు చేయడమే మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈడీ బోడీని తెలంగాణ ప్రజలు లెక్క చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తప్పకుండా కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబంలో కవితకు కూడా ఏ పరిస్థితిలో కుట్ర చేసి కుట్రంతరాలు పండి ఆమెని ఇబ్బంది పడితే మేము చూసుకోం. ఖచ్చితంగా యావత్ తెలంగాణ రాష్ట్రం, యావత్ కూడా కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటుంది.